మేడం మనతో పాటు రజని సాయిచంద్ గారు మేడం చెప్పండి ఆ లాస్య గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది లాస్య అంటే రాజకీయంగా మేము లాస్య రాజకీయంగా అంటే నేను బయటికి వెళ్ళిన సందర్భంలో లాస్యతో ప్రత్యేకంగా అనుబంధం ఏర్పడింది లాస్య చాలా అంటే లాస్య సౌమ్యంగా ఉండే మనస్తత్వం అండి అందరితోటి మంచిగా ఉండే మనస్తత్వం అలాగే నాతోటి కూడా చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఉండేవాళ్ళు అంటే చివర్గా ఎప్పుడు లాస్య గారితో మీరు మాట్లాడారు 1 వీక్ బ్యాక్ మాట్లాడానండి 1 వీక్ బ్యాక్ మాట్లాడాను నల్గొండ సభలో కలిసాము కలిసి కూర్చొని తిన్న సందర్భం ఉంది మాట్లాడుకున్న సందర్భం ఉంది ఒకటే బస్సులో వచ్చిన సందర్భం ఇవన్నీ ఉన్నాయి 1 వీక్ బ్యాక్ కామన్గా ఇంటికి రండి అని అట్లా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అంటే మెమరీ ఏది ఉంది లాస్య గారితో ఎందుకంటే రీసెంట్గా తను ఆ రాజకీయంగా ఎమ్మెల్యేగా కూడా గెలవడం చిన్న వయసులో తను ఎమ్మెల్యేగా గెలవడం అంటే రాస్య ఇలా కూర్చొని ఉంటే ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చి హగ్ చేసుకుని నా ఒళ్ళో కూర్చుందండి లాస్ట్ 1 వీక్ బ్యాక్ అది నాకు చాలా బాధను కలిగిస్తుంది అంటే బరువైతున్నా నాకంటే లేదు నువ్వెంత లైట్ వెయిట్ చాలా బక్కగా ఉన్నావు ఏం బరువైతున్నావు అంటూ ఇలా ఇద్దరం ఫ్రెండ్లీగా మాట్లాడుకున్న సందర్భం కూడా ఉందండి మేడం ఏ విధంగా చూసుకోవచ్చు ఎందుకంటే చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయింది సో రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కూడా తనకు 1 వీక్ బ్యాక్ కూడా తను యాక్సిడెంట్ కావడం జరిగింది దాని తర్వాత ఆ 10 రోజులు మరవకన్నా ముందే తను యాక్సిడెంట్లో మరణించడం మనం చూస్తున్నాం అంటే ఎలా చూసుకోవచ్చు అంటారు అది అంటే కాలం పగబట్టినట్టే అనిపిస్తుందండి చాలా క్రూరంగా అంటే కాలం ఇంత భయంకరమైనదా అనిపిస్తుంది ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉన్న నాయకురాలు ప్రజల మెప్పు పొందిన నాయకురాలు ఎమ్మెల్యే కలిసి కూడా తక్కువ కాలమే అయ్యింది ఇంకా ప్రజా జీవితంలో ఎన్నో పనులు చేయాలని తనకు గొప్ప గొప్ప ఆలోచనలతో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని బయటకు వచ్చిన మహిళ కాబట్టి చాలా బాధగా ఉందండి చెప్పాలి తట్టుకోలేకపోతున్నాం మేము ఇలా జరగకుండాల్సిందని ఆమె చాలా సేవ చేయగలిగిన అవకాశం ఉండే ఆమెకు మరి తండ్రి అడుగుజాడలలో పెరిగిన ఆమె సేవా దృక్కోణంతో పెరిగిన ఆమె మరి రేపు బాగా ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం మన సమాజం కోల్పోయింది మరి యువకులు ఉత్సాహవంతులు ఈ దేశానికి నిజంగా వనరులు ఆ వనరులను కోల్పోవడం కూడా మరి మన అందరి దురదృష్టం అయితే ఈ అంశాన్ని మనం చాలా తీవ్రంగా పరిగణించాలి మరి ఈ రోడ్డు ప్రమాదాలు ఏంటివి ఇలా చనిపోవడం ఏంటిది దీన్ని అరికట్టలేమా ప్రభుత్వాలు అరికట్టలేవా లేదా ప్రజానీకం సమాజం అరికట్టలేమా మరి దీని పట్ల ఆలోచించాల్సిన అంశంగా ఈమె మృతి మనకు అందరినీ కూడా ఆలోచనలో పడేస్తుంది ఆలోచించాల్సిన అవసరం కూడా మరి ఇలాంటి మృతులు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన వ్యవస్థ పైన ఉంది ఏదేమైనా ఆమె ఎర్లీ ఏజ్లో యుక్త వయసులో ఎమ్మెల్యే అయి చనిపోవడం చాలా దురదృష్టకరం నిజంగా చింతించదగ్గ విషయము ఇది వారి కుటుంబానికే నష్టం కాదు ఇది మొత్తం సమాజానికి తెలంగాణ సమాజానికి లేదా కంటోన్మెంట్ ప్రాంతానికి చాలా తీరని నష్టం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 హాస్పిటల్స్ 9281465842